వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామాల ప్రజల గుండెల్లో గుబులు పుడుతుంది. తరాలు మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా వారి తలరాత మాత్రం మారడం లేదు. ప్రపంచం అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు ప్రయోగాలు జరుపుతున్న ఈ తరుణంలో కూడా గుండివాగు దాటే వరకు మాత్రం గుండె దడ తప్పడం లేదు. వర్షాకాలంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిందే. పట్టు తప్పినా కట్టు తప్పినా ప్రాణాలు నీటిపాలే. ఇంతకీ ఆ గుండివాగు కథ ఏంటి, వారి గుండె దడ ఏంటని ఆ స్టోరీని చూద్దాం. వరంతా నాటుపడవల మీద వరద ప్రవాహాల్లో చేపలు పట్టడానికి పోతున్నారని అనుకుంటున్నారా? కాదు, ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే వారికిది తప్పని నాటు పడవ ప్రయాణం. దశాబ్దాల కాలంగా వీరిది ఇదే ప్రయాణం. ఇదేదో కోనసీమనో కొండలో గుట్టల్లో అనుకుంటే పొరపాటే. ఈ దృశ్యాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనివే. కొమరం భీం జిల్లాలోని గుండి, చోరుపెల్లి, నందుప, టట్టుగూడ, కనర్గాం, దుబ్బగూడ 1, దుబ్బగూడ 2, దుబ్బగూడ 3 గ్రామాల ప్రజలు రోజూ ప్రయాణాలు అరచేతులు పెట్టుకుని గుండివాగుపై ధర్మకోల్తో చేసిన తెప్పలపై ప్రయాణం చేయాల్సిందే. నిత్యావసర సరుకుల కోసం, వైద్య చికిత్సల నిమిత్తం, కూలి పనుల కోసం, స్కూల్స్ కాలేజీల్లో చదువుకునేందుకు 3 కిలోమీటర్ల దూరంలోనున్న జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇది తప్ప మరో మార్గం లేదు. అత్యవసరమైన అంబులెన్స్ రాని పరిస్థితి ఈ గ్రామాలది. తెప్పల మీద వాగు దాటితే తెల్లారినట్టు, లేదంటే జీవితం చీకటమయమే అవుతుందని దినదిన గండంగా కాలం వెళ్లదీస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 2012లో భూమి పూజ చేశారు. వంతెన నిర్మాణానికి మొదట 3 కోట్లతో టెండర్ పిలిచి తరువాత ఖర్చు 11 కోట్ల రూపాయలకు పెంచారు. అయినప్పటికీ 11 సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ గుండివాగు అవతల ఉన్న గ్రామాల ప్రజలు అవస్థలు తొలగిపోలేదు. నా పేరు నవీన్, మాది వచ్చేసి గుండి గ్రామము. అయితే ఏమైందంటే ఎలక్షన్ అయ్యేటప్పుడు ఇప్పుడు ప్రజల కోసం నాయకులు వస్తారు ఎలక్షన్ అప్పుడు, వచ్చి మన గ్రామంలో ఓట్లు అడుగుతారు. కానీ బ్రిడ్జ్లు అవసరాలు ఇప్పుడు ప్రెగ్నెంట్ మంచి ఉంటే ఒక ఆమె ప్రెగ్నెంట్ ఆమెను ఎట్లా తేవాలి మేము? ఇప్పుడు నాటు పడవలో తెస్తున్నాం. ఏమైనా అయితే ప్రాబ్లం, స్కూల్ విద్యార్థులు ఉన్నారు, స్కూల్ విద్యార్థులు రావాలంటే ఇప్పుడు బంద్ స్కూళ్ళు. ఇప్పుడు మా అంటే ఒక 2 రోజులు వాగుపోదు, 2 రోజులు స్కూల్ విద్యార్థులు రాలు. అట్లాంటి నుంచి పోవాలంటే అట్లకెళ్ళి కూడా ప్రాబ్లమే ఉండదు మాకు. 25-30 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ప్రాబ్లం ఏంటంటే మాకు బ్రిడ్జ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇటీవల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొమరం భీం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని దిగువనున్న గుండె పెద్ద వాగులోకి నీరు విడుదల చేస్తున్నారు. దీంతో గుండివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాటు పడవలపై ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.